ఓ చాలా ఏళ్ళైంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది. హాయ్, ఎక్కడున్నారు ఇప్పుడు? చిత్తూరు. మేము చిత్తూరు తక్కువ వస్తాం కాబట్టి తెలియదు. మొన్న మధ్య వచ్చా, అయితే లాస్ట్ మినిట్లో వచ్చా. అంబేద్కర్ జయంతి జయంతికి నేను వచ్చేటప్పటికి వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు. కలెక్టర్ గారు మొత్తం ఎప్పుడు తగ్గుతుంది? నిన్న హాఫ్ అన్ అవర్ ఉన్నా, వన్ అవర్ అయిపోయింది. అయినా తెలియదు. మామూలుగా ఇవ్వరంట, బ్రేక్ ఇచ్చేస్తా. నాకు ఏమీ తెలియట్లా. కెమెరా చూసి మాట్లాడుతున్నా. లాస్ట్కి నాకు ఇయర్ ఫోన్స్ ఛార్జ్ అయిపోయింది. అయిపోయేసరికి తెలియదు. బాగా వినిపిస్తుంది క్వశ్చన్, వినేసి మాట్లాడుతూ ఉన్నా. అప్పుడు కూడా కంటిన్యూ అవ్వడం బాగుంది. చాలా నిన్న పొద్దున్న చాలా పెద్ద రాళ్ళు పెట్టుడు. అంటే 1 వీక్ ముందే ప్రిపేర్ చేసాం. నాకు ప్రాబ్లం అయ్యేది. అన్న అయితే వ్యాన్లో అన్న నించోరా అంటే అసలు కదలకూడదు కదా. అంటే కాదు, మన టెంపుల్ కింద వచ్చే గుడికి ఎక్కువైపోయింది. శివాలయంలో బట్టలు ఇవ్వాలి కదా. అందుకే నిన్న మళ్ళీ హౌసింగ్ రివ్యూ కూడా రాలా. అయ్యాక మళ్ళీ వడమాల పట్టు రావాల్సింది. వీళ్ళు బయలుదేరేటప్పుడు చెప్తా ఉన్నారు. నేను కూర్చోన్నా రెడీ అయ్యి. మళ్ళీ ఇట్లా అన్ని వర్షము, దిగటానికి కూడా లేదండి. అది తిరుపతికి మరి దగ్గర కదా, అందుకని అక్కడే రెడీ చేసాం. మొత్తం మండలం అంతా అక్కడ ఇచ్చాం. ఒకే చూ 795 ఇల్లు అన్నారు. చాలా బాగా కట్టారు. ఇంకా 1000 ఇప్పుడు పెట్టిన వాటిలో మళ్ళీ వాళ్ళు కొంచెం డబ్బులు వేసుకొని ఫ్రంట్ గేట్లు పెట్టుకోవటం, మెట్లు పెట్టుకోవటం, మెట్లు అట్లా ఎలివేషన్ చేసుకున్నవన్నీ బాగున్నాయి. ఇంకా మోడల్ హౌస్ బాగుంది. 180 అంటే ఓన్లీ అబ్రప్ట్గా ఉంటాయి కదా హౌసెస్. కొంచెం వాళ్ళు ఎలివేషన్ పెట్టుకున్నాను, బాగా చేసుకున్నాను. అంటే ప్లేస్ ఇచ్చారు కదా ప్రతి ఒక్కరికి. 3 ఫీట్ ఏదో ఉంది ప్లేసు, బాగా చేసుకున్నాను. అక్కడ మీరు రాలా? నగిరిది కూడా అక్కడ ఫస్ట్ వెళ్ళాం కదా, కంప్లీట్ అయింది. ఎస్టీ అది ఓపెన్ చేసాం. నగిరిలో పెద్దది 1200 ఉంది. అట్లా టూ ప్లేసెస్ పెట్టుకున్నాం. స్పెషల్గా పుత్తూరులో 2 చోట్ల ఉంది. ఎవరో నిన్న పెట్టింది ప్రజా ఛార్జ్ షీట్. బొండమ్మ Super, super. కాదు పదవుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళేమో ఉండరు అపోజిషన్లో. గవర్నమెంట్ రాగానే వచ్చేస్తారు అందరూ, నేను సీనియరు, నేను అంతా, నేను ఇంత అని. ఇప్పుడు ఒకడు ఉండడు, వాళ్ళకు కూడా వాళ్ళే కనబడతారు మేడం, పెద్ద పెద్దలే కనబడతారు. చంద్రబాబు వీళ్ళకుండా మార్చింగ్ చదువుతున్నాను మేడం, లేదు కాన్స్టెన్సీ గురించి అదే లేట్ బెయిల్ మంజూరు కడపకి వెళ్ళాలి మేడం అనుకోకుండా, బెయిల్ లేట్ అవుతుంది ఏమో అని అనుకున్నాం, వచ్చింది కాబట్టి వెళ్ళాల్సిన పని లేదు. అబ్బాయి కావాలని హ్యూమిలేట్ చేసేసారు, టార్గెట్ పెట్టేసారు. అప్పుడు జగన్ సార్ అట్లే చేశారు. అధికారంలో ఉన్న వాళ్ళని అంతా ఏదున్నా కూడా సీఎం, నెక్స్ట్ క్యాబినెట్, డిసిషన్ క్యాబినెట్ డిసిషన్ అన్నప్పుడు అసలు ఇంకో ఇండివిజువల్ మీద ఎట్లా వెళ్తారో తెలియదు, అడిగేవాళ్ళు లేరు. అదే జగన్ సార్ చంద్రబాబు నాయుడు తప్పు చేసి పట్టుకున్నా కూడా 2 రాష్ట్రాల సమస్య. Bale pañas más tiene.